తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు చింతపల్లి రమణ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చింతపల్లి రమణ అని పరిచయం చేసుకోవాలా, బొమ్మాలి అని పరిచయం చేసుకోవాలా, నేను మోనార్క్ అని నన్ను ఎవరూ మోసం చేయలేరు అని పరిచయం చేసుకోవాలా, తొలి ప్రేమ ద్వారా వేణుమాధవ్ ఈ ఊళ్ళో అమ్మాయిలు ఎంతమంది పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నారు అంటూ ఆ డైలాగ్ చెప్పి గుర్తు చేసి నేను మిమ్మల్ని పరిచయం చేసుకోవాలా. ఆడదంటే ఆడేది కాదురా, మట్టిని మోసే కూలన్న నెత్తిన తట్ట బరువు అనిపిస్తే పక్కన పెట్టి 10 నిమిషాలు అలసట తీర్చుకుంటున్నాడని లాహిర్ లాహిర్ సినిమాలో హరికృష్ణ గారి డైలాగ్ చెప్పి మిమ్మల్ని పరిచయం చేసుకోవాలా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా ఆనందం ఉంది. ఇలాంటి డైలాగ్స్ నేను రాయడానికే ఇంట్రెస్ట్ రాయాలి అని క్రియేట్ చేసి కష్టపడి క్రియేట్ చేసిన డైలాగ్ని మీరు ఎంతో ఆదరించారు, ఆదరణతో నాకు ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించారు. ఆ ఇన్స్పిరేషన్తో ఇప్పటికి 45 సినిమాల వరకు రాశాను. ఏం చేశారు అంత గోల్ చేస్తున్నారు? అరే బాలు, మన బ్యాచ్ లో నువ్వు ఒక్కడే సైలెంట్ మీద అనుకున్నాను, నిన్ను కూడా ఒక అమ్మాయి లవ్ లో పడేసిద్రా బాబు. నోర్మిడ్రా, మీరు అనుకున్నట్టుగా అదేం కాదు. అమ్మాయితో కలిపి ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడాలి. ఏమిటో, నువ్వెవరు, నీ పేరేంటి, నీకు నాకు ఏంటి సంబంధం, ఎందుకు నన్ను నిద్రపోనివ్వట్లేదు అని 4 మాటలు కడిగి పారేద్దాం అనుకుంటున్నాను. బాగుంది బాలు, ఇది లవ్ లాగా అనిపిస్తుంది. ఏంటి ఆరణాలు, మరి జ్ఞానం దాన్ని చేరా. చూడు బాలు, ఈ సిటీలో మొత్తం 6 లేడీస్ కాలేజీలు ఉన్నాయి, 7 కోఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి, 20 జూనియర్ ఇంటర్ అమ్మాయిల కాలేజీలు ఉన్నాయి. మొత్తం మీద 24,654 మంది అమ్మాయిలు ఉన్నారా. దీంట్లో ఏ క్లాస్ అమ్మాయిలు 2112 మంది. వీళ్ళు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసల్లా ఉంటారా. వీళ్ళు అలాగే కాలేజీకి వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఇక పోతే బి క్లాస్ అమ్మాయిలు 8226 మంది. వీళ్ళు కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్యూటీ పార్లర్ నమ్ముకున్నటువంటి వాళ్ళు. అది లేకుండా బయటికి రారు, అంటే అందాలను కొని తెచ్చుకుంటారన్నమాట. ఇకపోతే సి క్లాస్ అమ్మాయిలు 14,328 మంది. వీళ్ళు ఆకారాలను బట్టి అమ్మాయిలు అనుకోవాల్సిందే తప్ప వీళ్ళలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మెల్లకన్ను, చప్పుడి ముక్కు, కొబ్బరి ఉండవు, వగేరా 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 అనమాట. నేను లవ్ చేస్తున్నాను, నాకు మ్యారేజ్ చేసావు కదా. నాకంటే ముందు 7 వెంట పడ్డారు, 3 లవ్ లెటర్స్ రాశారు, ఒకడు ఒంటి మీద కిలో సినిమా నిప్పంటించుకొని చచ్చిపోయాడు. వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అంతెందుకు సి క్లాస్ కి ఇంత పోటీ? నువ్వు లవ్ చేస్తున్నామ్మా ఏ క్లాసు? ఏ క్లాస్? ఏ క్లాసా? ఏ క్లాస్ అంటే 8:3, 3:2, 2:3, అదే 34 ఏరియాల కుర్రాలు కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ 138 మంది లవ్ లెటర్స్ రాసుంటారు, ఖచ్చితంగా 20 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండుంటారు, 3 నలుగురు ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటారు. ఏంట్రా వాగుతున్నావు? నేను అలాగే వాగుతా. నిన్న నువ్వు చూస్తుంటావు, మొన్న ఇంకోటి చూస్తుంటాడు, అంతకుముందు ఇంకోటి చూస్తుంటాడు, నీ ఒక్కరికేనట్ర కళ్ళుంది? అసలు 2112 మంది అప్సరసలు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతుంది? కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కరు సెల్యులార్ ఫోన్లు, సిఓలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా పిశాచాల్లా తిరుగుతున్నారు. కాంపిటీషన్ ఎక్కువ బాలు, అంత ఎందుకు? ఇంకో ముక్క మాగకుండా మన ఏరియాలోని మంచి ఫిగర్ చూసి లో చేసే ఓ పని అయిపోతుంది. ఏమంటా రెడ్రా? ఏరా, ఈడేరాలో ఒక మంచి ఫిగర్ ఉంది. నాకు తెలియనా ఫిగర్ ఎవర్రా? మీకు చెల్లెరా? ముక్కు మొహం తెలియని అమ్మాయికి మనసిచ్చి అనవసరంగా బాధపడకరా. డెఫినెట్ గా అమ్మాయి నీకు చేయి చెల్లిపోతుంది. అరే ఫిగర్స్ విషయంలో బొత్తిగా వీక్ రా. మనోడికి ఏ క్లాస్ ఫిగర్ కావాలంటరా? అది జరిగే పడేనా? చూద్దాం. ఆల్ ది బెస్ట్. నా ప్రస్థానం అనేది మా ఊరు పాలకొల్లు. నా అసలు పేరు చింతపల్లి వెంకటరమణ బాబు. మా నాన్నగారి పేరు చింతపల్లి సూర్యనారాయణ రెడ్డి. మా అమ్మగారి పేరు చింతపల్లి గంధాలమ్మ గారు. మేము 3 బ్రదర్స్. పెద్ద బ్రదరు వీరాస్వామి రెడ్డి,
రెండు నేను, మూడు భాస్కర్ రెడ్డి, అలాగే ముగ్గురు అక్కలు. అంటే పుట్టిన ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు పెద్దగా పెద్దవాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, చిన్నవాళ్ళకి ఉండవని కాదు, తప్పించి తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళు నేను ఒక్కడిని. అంటే తప్పించి తిరగడం అంటే అయ్యో ఆటలాడడానికో ఇవి చేయడానికి అని కాదు, చిన్నప్పటి నుంచి నాకు నాటకాలంటే ఇష్టం. అది కూడా ఇంచుమించు అది కూడా ఇలాంటి మీడియా ద్వారా నాకు. అప్పట్లో మీడియా రేడియో, ఆ రేడియోలో చిన్నపిల్లల కార్యక్రమాలు వస్తుండే, వాటిలో నాటికలు పద్యాలు అవి వింటుంటే నాకు అలా పద్యాలు చెప్పాలి, నాటిక రాయాలి, నాటికలు వేయాలనిపిస్తుంటుంది. ముఖ్యంగా మా ఊరు పాలకొల్లు కళలకు నిలయం. నీకెలా ఉంది? నీకేం కాదులే, నువ్వు లక్షణంగా ఉంటావు, నువ్వు లక్షణంగా ఉంటావు. ఏంటి నేను అలా చూస్తున్నావు? ఓ నెక్కి చూసా బయట మీ నాన్న? అదంతా ఇప్పుడు ఎందుకులే? ఏం కాదు, తుడిచేస్తే పోయే దెబ్బలు. మీ అమ్మగారా? నమస్కారం అమ్మా. వీడికి తల్లి మాలిమి, దానికి కూడా వీడంటే పంచ ప్రాణాలు. రే ఏడవకూడదురా, అమ్మ దగ్గరికి వచ్చేసాగా చూడు. అదిగో అమ్మ. ఏంటి నేను అలా చూస్తున్నావు? వీడు మన బుజ్జిగాడు, నీ కొడుకు. ఎవరు నువ్వు? మమ్మీ ఎవరు ఇతను? నేను నీ లారీని, నీ బంగారాన్ని వెనలా. హాయ్, తపాసులు కాచి అలా చేసినందుకు నీ మీద కోపడతానే కానీ నువ్వు అలాగంటున్నావు. నీ మీద కోపం ఏం లేదమ్మా, నీ మీద కోపం లేదు వెన్నెలా. నా పేరు వెన్నెల కాదు, శృతి. అంటే వాళ్ళన్నట్టు నువ్వు నిజంగా నన్ను మర్చిపోయావా? ఆ రోజు నీకు పేరు లేదని, పిల్లలు ఆటలకు చేర్చుకోపోతే నీకు వెన్నెలా అని నేనే పేరు పెట్టాను, గుర్తొచ్చిందా? పోనీ మన ముసలమైన గుర్తొచ్చిందా? అదే బాబా బాబా అంటూ నువ్వు, మలవరాలా మలవరాలా అంటూ అది, ఒక ఈలలు గోలలు నానాలని చేస్తుంటేవారు కదమ్మా, గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? ఏంటి గుడ్లు అప్పగించి చూస్తున్నావు? మాట్లాడు మాట్లాడు విన్నెలా. అమ్మా 30 సంవత్సరాలు పంట సైనా బతికేనమ్మా, అలాంటి నన్ను మనిషిని చేసింది, ఇప్పుడు మర్చిపోయారంటే ఎలా తట్టుకోగలమ్మా. వెన్నెలా పోనీ ఇదేది గుర్తు లేకపోయినా పర్వాలేదు, చూడు మన బుజ్జిగాడైనా గుర్తు లేదా నీకు? నీ బలం, నీ నెత్తురు, నీ ప్రాణంతో నీ కడుపు నుంచి బయటపడ్డ వీడు కూడా గుర్తు లేదా? అయ్యా బంగారం, అమ్మని చూడు, అమ్మని చూడు, అమ్మా అని పిలవరా? అమ్మా నేను నీ దగ్గర పాలు తాగానమ్మా, కాళ్ళ గజ్జా కంకాళమ్మా ఆడించావమ్మా, చదవమ్మ రాబే జాబెల్లి రాబే అని చోలపాడు పెట్టావమ్మా, ఒక్కసారి నన్ను వడలేక తీసుకోవడా, ఒక్క క్షణం వీడికి మాట ఇవ్వరా, లేకపోతే తల్లిని బిడ్డని వేరుతుంది, పాపం నీకు తగలుతుందిరా. దర్శకరత్న, దర్శకత్వ పులి దాసరి నారాయణరావు, ద గ్రేట్ క్రియేటర్, విశ్వవిఖ్యాత దర్శకుడు, అలాంటి దర్శకుడు పుట్టింది మా పాలకొల్లు. శతచిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ, ఆయన పుట్టింది మా పాలకొల్లు. 70 చిత్రాలకు సినిమా నిర్మించి, 70 చిత్రాలు వరకు నిర్మించి ఎన్నో కామెడీ గుళికలను ప్రేక్షకులకు అందించిన రేలంగి నరసరావు పాలకొల్లు, ప్లస్ మా గురువు గారు. అలాంటి అలాగే ప్రఖ్యాత హాస్యనటులు అల్లు రామలింగ గారు పాలకొల్లు, చలంగారు పాలకొల్లు, అలాగే ఎంతోమంది కళాకారులను, రచయితలను, నటీనటులను సినిమా ఫీల్డ్కి అందించిన పాలకొల్లు నుంచి నేను కూడా నేను కూడా వచ్చాను. నిజంగా పాలకొల్లో పుట్టడం అనేది గర్వకారణంగా ఫీల్ అవుతాను. అసలు ఇన్ని డైలాగులు, ఇన్ని మాటలు
మిమ్మల్ని రంజింపజేసే మాటలు రాయడానికి కారణం నా సొంత ఊరు. ఆ ఊళ్ళో ఎన్నో రకాల క్యారెక్టర్లు, ఎన్నో రకాల సంఘటనలు, ఎన్నో రకాల వ్యక్తులు, ఎన్నో రకాల కొత్త కొత్త మాటలు అవి విని చూసి ఆ ఇన్స్పిరేషన్ నుంచి నేను గుర్తుంచుకొని ఇన్స్పైర్ అయ్యి వాటి ద్వారా వచ్చిన మాటలతో ఇన్సిడెంట్స్తో మీ ముందుకే వచ్చి మీకు ఆ డైలాగ్ ద్వారా మిమ్మల్ని రంజింపజేస్తాను. దీనికి అంతటే కారణం ఆ ఇన్స్పిరేషన్ నాకు పాలకులు. అలాంటి పాలకుల నుంచి నేను వచ్చాను. స్వతహాగా నాకు నాటకాలంటే మహా ఇష్టం. మా నాన్నగారు చింతపల్లి సూనారాయణ రెడ్డి గారు ఆయన నాటకాలు రాశారు. ఆయన నాటకాలు చూస్తుండేవాడిని. అలాగే మా పాలకుల్లో పరిషత్తులు ఉన్నాయి. ఒక గొప్ప విషయం ఏంటంటే లలిత కళాంజలి అని 25 సంవత్సరాలుగా ఏకధాటిగా జరుగుతున్న ప్రముఖ నాటక కళా పరిషత్తు. అలాంటి కళా పరిషత్తు మా ఊళ్ళో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాంటి కళా పరిషత్తులో ఎన్నో నాటకాలు నేను చూశాను. అక్కడ పడుకుండిపోయేవాడిని. అంతంత మంచి నాటకాలు చూసేవాడిని నేను. చూసి నేను కూడా నాటకాలు రాయాలి, వేయాలి అని చాలా నాటకాలు వేశాను, డైరెక్షన్ చేశాను. అక్కడి నుంచి నా మనసు ఎందుకో సినిమా ఫీల్డ్లో దర్శకత్వం వహించాలి, దర్శకత్వం చేయాలని ఒక ఆలోచన వచ్చి నేను మెడ్రాసు రావడం జరిగింది. మెడ్రాసు వచ్చి శ్రీ రేలంగనాసరావు దగ్గర నేను అసోసియేట్గా ఒక 25 సినిమాల వరకు చేశాను. కొంటె కాపురం, పోలీస్ భార్య ఇలాంటి సినిమాలు. అక్కడ నా స్నేహితుడు ఏఆర్కే మోహన్ రావు అని ఆయనది కూడా పాలకొల్లే, అతనికి డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. నాలో ఉన్న రైటర్ని అతను గమనించి నా సినిమాకి డైలాగులు రాయాలన్నాడు. నేను డైరెక్టర్ని అవుదామని వస్తే డైలాగులు రాయమంటే లేదు, నువ్వు డైలాగులు రాసినంత మాత్రమే డైరెక్టర్ అవ్వడానికి ఏం అడ్డం కాదు, ఇదొక అనుభవాన్ని కూడా నన్ను ప్రోత్సహించడంతో చిన్నబ్బులు అనే సినిమాకి నేను మొట్టమొదటి డైలాగులు రాశాను. బట్ అది ఫ్లాప్ అయింది సినిమా, మళ్ళీ వెనుదిరిగా. అయితే ఆ సినిమాలో సినిమా ఫ్లాప్ అయినా డైలాగు బాగుండడంతో అది చూసిన భీమనేని శ్రీనివాసరావు, ఎడిటర్ మోహన్ గారు నన్ను వాళ్ళు తీసే సినిమాలకి రచనా సహకారం చేయమని ఆహ్వానించారు. సో ఎలాగైనా సాధించాలి అనే ఒక దృక్పథంతో ఒక పట్టుదలతో ఉన్నాను. అంటే ఆల్రెడీ డైలాగ్ రైటర్గా పేరుపడి మళ్ళీ రచనా సహకారమా నేను రాయను అని ఒక గీరక పోకుండా సరే ఇక్కడ ఎక్కడ పోగొట్టుకునో అక్కడే ఎత్తకాలి. రెడ్ సిగ్నల్ పడితే డెఫినెట్గా గ్రీన్ సిగ్నల్ వస్తుంది, సూర్యాస్తం అయితే డెఫినెట్గా సూర్యోదయం అవుతుంది, రాత్రి అయితే మళ్ళీ సుప్రభాతం వినపడుతున్నాను. ఒక నమ్మకంతో ఒక పాజిటివ్ థింకింగ్తో మళ్ళీ నేను రచనా సహకారాన్ని పెట్టుకొని చేసి ఆ నేపథ్యంలో శుభమస్తు భీమనేని శ్రీనివాసరావు శుభమస్తు, అలాగే ఈతరం బాబురారి మాయన బంగారం అనే సినిమాలకి రచనా సహకారం చేశాను, అలాగే శుభాకాంక్షలు అనే సినిమాకి రచనా సహకారం చేశాను. ఇక్కడ విషయం ఏంటంటే 200 రోజులు ఆడింది శుభాకాంక్షలు, దాని దర్శకులు భీమనేని శ్రీనివాసరావు. ఆయన మళ్ళీ నెక్స్ట్ తీసే సినిమా సుస్వాగతం. 200 రోజుల సినిమా నేను తీశాను, నెక్స్ట్ సినిమాకి పెద్ద టెక్నీషియన్ ఉండాలి అని ఆలోచించకుండా విషయం ఉన్న టెక్నీషియన్ ఉండాలని చెప్పి ఆయన నాకు మళ్ళీ సుస్వాగతానికి డైలాగ్ రైటర్గా అవకాశం ఇచ్చారు. అది నిజంగా నాకు సుస్వాగతం. మళ్ళీ వెనుదురుగు చూడలేదు, సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారు. అందులో నా మాటల్లో ఉన్న చమత్కారాన్ని టింజిని గమనించి మళ్ళీ తొలిప్రేమకు అవకాశం ఇచ్చారు. తొలిప్రేమతో ఒక డైలాగుని చాలా సింపుల్గా రాయాలి అన్న ఒకేదో ఒక ప్రయోగం, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి నేను చిన్న ప్రయోగం చేశాను. ఇప్పటికే తొలిప్రేమ అనగానే చాలా చిన్న డైలాగుతో ఉన్న సినిమా చాలా కొత్తగా ఉంది డైలాగు అనే పేరు నాకు వచ్చింది. రఘుపతి రాఘవ రాజారాం అలియాస్ ఒక్కమ్మగాడు
మీరేం చెప్పదలుచుకున్నారో నిర్భయంగా చెప్పండి. మై డియర్ జ్యూరీ మెంబర్స్, భయపడి చేయడం, చేసి భయపడడం ఈ ఒక్క మగాడి చరిత్రలో లేదు. చూసారా ఈ ప్రజాప్రభంజనాన్ని? వాళ్ళని నేను ఊళ్ళ మీదకి లారీలు పంపి తెప్పించుకున్న జనం కాదు. ఆ రోజు యుద్ధ ఖైదీగా బ్రిటిష్ వాళ్లకు లొంగిపోవడం వరకే మీకు తెలుసు. కానీ నిజానికి మమ్మల్ని రహస్యంగా దాచి 60 సంవత్సరాల పాటు చిత్రహింసలు పెట్టారు. చివరికి ఏమీ చెయ్యలేక బ్రిటిష్ వాళ్లు మమ్మల్ని జలసమాధి చేశారు. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ లో నిన్ను నేర్చుకున్న వాయుబంధన విద్య ద్వారా బ్రతికి బయటపడ్డా. నా స్వతంత్ర భారతదేశాన్ని చూడాలన్న తపనతో, విల్ పవర్ తో ఈ గడ్డ మీద అడుగు పెట్టిన నేను ఇక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను. భూమికి విలువ పెరిగిపోయింది, ప్రాణానికి విలువ తగ్గిపోయింది. ఆఖరికి ప్రాణం పోతుంది, వైద్య 100 ప్రాణం పోతుంది, 1,00,000 ప్రాణం పోతుంది, 1,000 ప్రాణం పోతుంది, 100 కూడా ప్రాణం పోతుంది. కానీ దేశం కోసం మాత్రం ఒక్క ప్రాణం కూడా పోవడం లేదు. మా రోజుల్లో ఒక ప్రాణం పోతే దాని గురించి గంటలు గంటలు చర్చించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రాణం పోయిందన్న వార్త పేపర్లో చదివి దాన్ని పక్కన పడేసి ఆషాఢమాసం ఆఫర్ల కోసం వెతుక్కుంటున్నాం. చావు వార్త మనకి బోరు కొట్టేసింది. తల్లి కడుపులో పడ్డ బిడ్డకి 2 నెలలకి గుండె వస్తుంది, 4 నెలలకు కాళ్ళొస్తాయి, 6 నెలలకు కళ్ళొస్తాయి, 7 నెలలకు వెన్నొస్తుంది. అంత అపురూపంగా పెరిగి 9 నెలలకి బయటకు వస్తే ఆ ప్రాణాన్ని అకారణంగా ఒక్క క్షణంలో తీసేస్తున్నారు. ఇది నా మనసును కలిచి వేసింది ఎవరో అన్నారు. అందుకే పసిపిల్లాడికి తల్లి బూచి అని భయం చూపించి పడుకోపెట్టినట్టు ఒక్క మగాడు అనే బూచిని చూపించి ప్రాణాలకి విలువివ్వకపోతే చంపేస్తాడన్న భయాన్ని పెంచాను. కానీ భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ మీరు చేస్తున్నది తప్పు కాదా? అవును, నేను తప్పు చేశాను. ఆ కాలంలో పుట్టి ఇప్పటి వరకు బతికుండడమే నేను చేసిన పెద్ద తప్పు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఓల్డ్ మ్యాన్. నేరం చేయటమే కాకుండా నేనే వాటిని చేశానని నిర్భయంగా మీడియా ముందు చెప్పడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. రెస్పెక్టబుల్ జ్యూరీ మెంబర్స్, ఈ ఒక్క మగాడికి వెంటనే ఉరిశిక్ష విధించండి. ఉరితీస్తారా నన్ను? జ్యూరీ దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. చెయ్యలేదనే సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. అయితే చూపించండి. మై డియర్ జ్యూరీ, వీళ్ళందరినీ నేను చంపానని ఇప్పటిదాకా మీరు అనుకున్నారు. హే, భారతీయుల ప్రాణాల కోసమైతే పోరాడాను, ఆ ప్రాణాలే తీసేంత నీచుణ్ణి కాదు నేను. అయ్యా, ఈ మహానుభావుని చూసిన తర్వాత సంఘసేవ చేయడానికి రాజకీయం ఒక్కటే మార్గం కాదు అని తెలుసుకున్నాను. ఇంత వయసులోను రిటైర్మెంట్ తీసుకోకుండా సిస్టమ్ అగెయిన్స్ట్ గా సిన్సియర్ గా పోరాడిన ఈ మహానుభావుణ్ణి చూసి ఆయనతో చేతులు కలిపి మనిషి ప్రాణాలను గడ్డి మొక్కల్లా తుంపేసే దుర్మార్గమైన వీళ్ళు హంతకులైతే ఈ హంతకుల సంఘానికి అధ్యక్షుడెవరో ఈ సీడీని చూస్తే మీకే తెలుస్తుంది. ఇస్తే డబ్బులు తీసుకుంటాం, లేకపోతే ప్రాణాలు తీసైనా డబ్బులు తీసుకుంటాం. రిపోర్ట్ చాలా పకడ్బందీగా తయారు చేస్తున్నారు సార్. లేకపోతే ఇంత పెద్ద హాస్పిటల్కి ఎండిఎల్ అవుతాను. దాన్ని మనం రోజుకి 150 సార్లు టెలికాస్ట్ చేసేద్దాం, యూత్ అంతా ఎగబడతారు, దాంతో మన టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మార్చను, అయినా నీ బిడ్డ నీ చేతిలో ఉన్నాడుగా, చంపేసుకో. ఇప్పుడు ఆ చచ్చిన వాడి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించుకు మామూలుడివి కాదయ్యా. నంబూత్రి, ఈ సీడీ నేనే ఇచ్చా. ఆ నెక్స్ట్ తమ్ముడు. అలా నా ప్రస్థానం, ఒక్కొక్క సినిమా, ప్రేమ లవ్ సబ్జెక్ట్స్, అలాగే వెళ్ళాం ఊరెళ్తే, సందడి సందడి ఇలాంటి కామెడీ సినిమాలు, అలాగే లాహిరి లాహిరి లాహిరిలో ఇలా దేవదాసు, రామోజీ గారి రామోజీరావు గారి ఆనందం, ఇలా లవ్ సబ్జెక్టులు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు, ఎమోషన్ సినిమాలు, అన్ని రకాల సినిమాలు నేను చేశాను. అంటే ఒక రైటర్గా అన్ని రకాల సినిమాలు చేయాలి
అన్ని రకాలుగా చేసిన సత్తా చూపించాలి అనుకున్న నాకు అవకాశాలు వచ్చినాయి. రీసెంట్గా ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక లవ్ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమా చూసి ఒక నెల తర్వాత రిలీజ్ అయిన అరుంధతి అనే సినిమాకి అదే సినిమాకి మాటలు రాసిన రైటరే దీనికంటే నమ్మరు. బొమ్మాళి అంటూ ఒక డైలాగ్ని ప్రవేశపెట్టాను. నిజంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆ సినిమాకి నన్ను పిలిపించారు. నేను అడిగాను, ఏమంటే నేను ఇంతవరకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాను, లవ్ సబ్జెక్టులు చేశాను, ఇది టోటల్గా దానికి సంబంధం లేని సినిమా, దీనికి నేను రైటరు, మీరు రైటర్గా ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే టోటల్ 90 సినిమాల్లో ఎక్కడో 10 సీన్ల్లోనో 15 సీన్ల్లోనో ఒక సీరియస్నెస్ అనేది ఉంటుంది. ఆ టింజ్ ఆ డైలాగ్ రైటర్లో ఉందని నాకు తెలిసింది. కాబట్టి నువ్వు కామెడీయే కాదు మధ్యలో ఆ ఎమోషన్ డైలాగును కూడా నువ్వు రాయగలవన్న నమ్మకంతో నేను పిలిపించాను. నిజంగా నేను ఆ నమ్మకాన్ని ఏమాత్రం ఇది చేయకుండా అలాంటి సబ్జెక్ట్ వచ్చినందుకు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నో పుస్తకాలను చదివాను. పాత తరానికి ఇంకో మాట చెప్పాలంటే చందమామ పుస్తకాలు కోటి వెళ్ళి ఆ పాత పుస్తకాలు అవి అమ్ముతుంటే అక్కడ కూర్చొని 30-40 చందమామ సినిమా చందమామ పుస్తకాలు కొనుక్కొని అవి చదివి బాలమిత్ర చదివి కొన్ని డిటెక్టివ్ నావల్స్ కూడా చదివి నా బ్రెయిన్ మళ్ళీ దానికి ట్యూన్ చేసుకొని ఒక అరుంధతి అనే సినిమాకి రాయడం జరిగింది. ఇంకో ప్రయోగం ఏంటంటే ఇందులో క్యారెక్టర్ కనపడదు, డైలాగ్ వినపడుతుంటుంది. క్యారెక్టర్ కనపడి పెర్ఫామ్ చేస్తుంటే సీన్ నిలబడుతుంది, బట్ క్యారెక్టర్ కనపడకుండా డైలాగ్ వినపడుతూ సీన్ నిలబడాలంటే ద రైటర్కి అగ్ని పరీక్ష. అలాంటి పరీక్ష కావాలనుకున్నాను, వచ్చింది, సక్సెస్ అయ్యాను. ఆ డైలాగులు ఎంత సక్సెస్ అయినాయో ఎంత ఇదైనాయో మీకు తెలియని విషయం కాదు. ఒసే అరుంధతి, నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదలను బొమ్మాలి వదల. నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి. ఆ బొమ్మాలి అనే పదం ఈరోజు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రింగ్ టోన్స్ ఎక్కడ పడితే అక్కడ అసలు వస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఒక కొత్త డైలాగ్ని కానీ ఒక కొత్త ఎక్స్ప్రెషన్ కానీ ఆడియన్స్ ఇలా ఆదరిస్తున్నప్పుడు ఒక బాధ్యతగా ఫీల్ అవుతాను. ఇంకా మంచి డైలాగ్ రావాలని కష్టపడతాను. అసలు అందరూ అడుగుతారు ఈ బొమ్మాలి అని, ఏంటండి దాని అర్థం ఏంటది? నీ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. మన చేజమ్మ పెళ్లి ముహూర్తమే అరుంధతమ్మ పెళ్లి ముహూర్తం. అరుంధతి నీకు పెళ్ళ. నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల. తో మరణించిన మనిషి ప్రేతాత్మ అవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. అంటే మన పూర్వీకులు రైటర్స్
ఏ హల ఓ హల అనే జగదేక వీరుని కథ సినిమాలో చిన్న ప్రయోగం చేశారు. అది హలో నుంచి వచ్చింది అని నేను చదివాను. సో అలాంటి ప్రయోగం నేను ఎందుకు చేయకూడదు అంటే దీన్ని కరెక్ట్గా చేసే అవకాశం ఉంది. అందుకనే నేను ఆలోచించా ఎంతసేపు ఆ టీచ్ చేస్తుంటుంది ఆత్మ జేజమ్ క్యారెక్టర్ని. అందులో యూత్కి వెళ్ళాను. యూత్ ఫిగర్ బాగుందిరా భలే ఉందిరా అంటుంటారు. సో దాన్ని తీసుకోవచ్చు కదా అని చిన్న ఆలోచనతో ఫిగర్ అంటే ఒక పర్యాయ పదం బొమ్మ. ఏ బొమ్మ వసే బొమ్మ నిన్ను వదలనే బొమ్మ అంటే ఏ బాగాలేదు ఏదో బోడిగా ఉంది పద్ధతిగా లేదు అని చెప్పి దీనికి ఏమన్నా కలిపితే బాగుంటుంది. బొమ్మలు బొమ్మాయి బాగాలే బొమ్మానా బాగాలే బొమ్మాళి ఏదో బాగుంది నిన్ను వదలనే బొమ్మాళి బాగున్నావే బొమ్మాళి భలేగా ఉన్నావే బొమ్మాళి అసస బొమ్మాళి ఏ బొమ్మాళి అబ్బో బొమ్మాళి నిన్ను వదలనే బొమ్మాళి కరెక్ట్గా ఉందా. సో కరెక్ట్గా సెట్ అయింది. టీజింగ్కి బాగుంది సరదాగా బాగుంది ఏడిపించడానికి బాగుంది సరదాగా అనిపించి అడుగుకోవడానికి బాగుంది అని నవరసాలు ఇందులో పలుకుతున్నాయి బొమ్మాళి పక్క అని. దీన్ని నేను శ్యామ్ గారికి చెప్పగానే అది భలే ఉందన్నారు. కోడరామకృష్ణ గారు అయితే ఆడుకున్నారు బొమ్మాళి 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 అని. అది అలా అలా ఫేమస్ అయిపోయింది. ఈరోజు ఏంటంటే అందమైన బొమ్మ జేజమ్మ బొమ్మాళి అని అనుష్కని అసలు చిన్నపిల్లలు పెద్దలు రింగ్ టోన్స్ బొమ్మాళి బొమ్మాళి అని వస్తుంటే అది సృష్టించిన ఒక రైటర్గా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సృష్టించిన ఒక వర్డ్ కానీ ఒక థాట్ కానీ ఆడియన్సు అభిమానిస్తుంటే అదొక బాధ్యతగా ఫీల్ అవుతాం. ఇంకా మంచి మాట మంచి డైలాగులు రాయాలన్న ఒక కసి మాకు కలుగుతుంది. ఈ బొమ్మాళి అన్న దానికి ఇంత రెస్పాన్స్ ఇచ్చి మరిన్ని మంచి మాటలు మరిన్ని మంచి డైలాగులు రాసే ఆలోచననే నాకు కసిని కలగజేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ నా నుంచి మరిన్ని మంచి డైలాగులు వస్తాయని మీకు భరోసా ఇస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. చింతపల్లి రమణ. కమ్ము కొన్నా చీకట్లోనా కొమ్ముకొచ్చే వెలుతురమ్మా